సునామీలాగా వరదలాగా ఉప్పొంగిన ఈ అభిమాన సందోహానికి సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం. ఓకే, సో ఫస్ట్ సాంగ్ లాంచ్, సన్ ఆఫ్ సత్యమూర్తి ఫస్ట్ సాంగ్ వినడానికి రెడీయా? సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇదిగోండి సత్యమూర్తి గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు. సో సత్యమూర్తి గారు, మీ అబ్బాయి మొట్టమొదటి పాటని మేము వినాలనుకుంటున్నాము. సో మీరు ఒక్కసారి ఊ అంటే పాట అక్కడ స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఈ చిత్రం డిఓపి ప్రసాద్ మురళ గారు. ప్రసాద్ మురళ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అండ్ బొకేని ప్రజెంట్ చేయడానికి రాధాకృష్ణ గారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీద. మేము చాలా క్వాలిటీగా తీసాం, చాలా మంచి రిజల్ట్ ఎదురు చూస్తున్నాం. మీరు ఇస్తారని మాకు నమ్మకం ఉంది. అందరికీ అర్థమయ్యేలా సినిమా చేసాం, మంచి సినిమా ఇది. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ అదా శర్మ. వంశీ గారు టు ప్రెజెంట్ ద బొకే. ఐ వుడ్ థ్యాంక్ మిస్టర్ రాధాకృష్ణ గారు అండ్ త్రివిక్రమ్ గారు టు గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండ్ బిలీవింగ్ ఇన్ అస్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో డిఎస్పి చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు అండ్ ఐఎమ్ షూర్ యు ఆల్ విల్ లవ్ ఇట్. ఇంత చక్కగా ఈ అమ్మాయి తెలుగు మాట్లాడుతుంటే మీకు అనాలనిపించట్లేదా? దేవుడా, హే, దట్ వాస్ ఫైన్ అదా. ఆప్కి అదా చాగై. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ మాకు వినిపిస్తారా? Get ready for the third song launch. Special thanks to Radhakrishna garu and Arvind garu. Namaskaram dasar garu. July cinema na career ki it's a very important film. Ee roju nenu ee cinemalu chestunnanu ante aa cinema ki నాకు ఇచ్చిన ధైర్యం త్రివిక్రమ్ గారు, ఆ ఫిల్మ్కి ఇచ్చిన ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాధాకృష్ణ గారు అండ్ వండర్ఫుల్ సపోర్ట్ గివెన్ ద అరవింద్ గారు ద నేమ్. థ్యాంక్ యూ. అండ్ దిస్ ద సెకండ్ ఫిల్మ్ ఐఎమ్ డూయింగ్ విత్ అల్లు అర్జున్ గారు. త్రివిక్రమ్ గారు ఫిల్మ్కి ప్రతి ఒక్క టెక్నీషియన్ అందరూ 99% జనరల్గా వర్క్ చేస్తుంది, బట్ ఈ ఫిల్మ్కి 201% వీఆర్ వర్కింగ్ అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. యాక్చువల్లీ ఈ సినిమా చూసినప్పుడు అరవింద్ గారు ఫీలింగ్ ఎలా ఉంటుందో అన్నది నేను రియల్లీ ఐఎమ్ వెయిటింగ్ సార్. సన్ ఆఫ్ సత్యమూర్తి, విలువలే ఆస్తి. డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ త్రివిక్రమ్ గారి కెరియర్లో ఆయన సెల్యూలాడ్లో దిస్ ఫిల్మ్ ఏ వండర్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే ఈ డైరెక్టర్ దగ్గర ఏ ముహూర్తాన్ని నువ్వే నువ్వే అని టైటిల్ పెట్టాడు, కానీ ఈయన కంటిన్యూగా చేసిన హీరోలే చేస్తున్నారు డైరెక్షన్, గమనించారా లేదో? మహేష్ బాబుతో 2 సినిమాలు, పవన్ కళ్యాణ్ గారితో 2 సినిమాలు, ఇప్పుడు అల్లు అర్జున్ గారితో 2 సినిమాలు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరనేది మీ అందరి కన్ఫ్యూషన్ కదా. ఒక సినిమా తీస్తున్నారు, దాంట్లో అల్లు అరవింద్ గారు హీరో. ఏంటి, బాగుంటుందా? అద్భుతంగా ఉంటుందా? మరి ఆయన పక్కన హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సమంత. సమంత ఏజ్ బార్ అయిపోద్ది, కష్టం. సమంత కూతురు అయితే బెటర్ ఏమో అనుకుంటున్నాను నేను. అలాగే మరి సన్ ఆఫ్ సత్యమూర్తి, మరి ఈ సినిమాలో చాలా అద్భుతంగా, ఈ డైరెక్టర్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మరి రాధాకృష్ణ గారు కాంబినేషన్లో మరి సేమ్ డైరెక్టర్ సేమ్ హీరో, జులై ఎంత పెద్ద హిట్ అయిందో దానికంట డబుల్ హిట్ అవుతుంది ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ టైటిల్ పట్టగానే నిజంగా నాకు గురుగారు సత్యమూర్తి గారు గుర్తుకొచ్చారు నాకు. సన్ ఆఫ్ సత్యమూర్తి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో ఇదే బ్యాచ్
ఇందాక అనుకున్నాం. అల్ బన్స్ అల్లు అర్జున్ గారితో జులై సినిమా చేసాం. మీకు తెలుసా జులై ఎలా ఉందో? ఇందాక కూడా నేను బయలుదేరి వస్తుంటే వేస్తున్నాడు, గంట కొట్టాలంటే ఎలాగా, కొట్టేయాలంటే ఎలాగా, అలా అలా గోల చేయించి మా చేత అద్భుతమైన మాటలు రాసి మీ అందరి దగ్గర టాప్ టాప్కే టాప్లో ఉన్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో రచనలో మరి ముఖ్యంగా మేమందరం నటించడం నిజంగా అదృష్టం. అదే బ్యాచ్తో జులై తర్వాత మళ్ళీ సన్ ఆఫ్ సత్యమూర్తి, యాక్చువల్గా టైటిల్ సన్ ఆఫ్ అల్లు అరవింద్ అని పెట్టాలి, సరే సన్ ఆఫ్ సత్యమూర్తి అని పెట్టారు. అయితే డెఫినెట్గా గుండె మీద చేసుకుని జులై కన్నా నాలుగింతలు బాగుంటుంది సినిమా అని గుండె మీద చేసుకుని చెప్పగలిగినంత ధైర్యంగా ఈ సినిమాలో నటించిన మా అందరికీ అందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. త్రివిక్రమ్ గారు, ఆయన టీం, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రసాద్ గారు సినిమాటోగ్రఫర్, నాకు కుటుంబం లాంటిది. అత్తారింటికి దారేది తర్వాత ఈ సినిమా కూడా చాలా మంచి ఒక అందమైన ఫ్యామిలీ ఫిల్మ్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఐమ్ నాకు చాలా దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ. త్రివిక్రమ్ గారు ఎప్పుడు చెప్తారు దట్ సక్సెస్ అనేది రిజల్ట్లో చూడకూడదు, పని వర్క్ చేసిన ప్రాసెస్లో చూడాలి. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. సో నాకు నా ఉద్దేశంలో ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయినట్టే. అండ్ థ్యాంక్ యూ. సో టీమ్ సన్ ఆఫ్ సత్యమూర్తి, నా డైరెక్టర్ ఫేవరెట్ డైలాగ్ చంపేద్దాం రండి. ఫస్ట్ గంగోత్రి నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు ఒక స్టోరీకి నుండి ఇంకో స్టోరీకి సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త స్టోరీల్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అందిస్తున్న ఏకైక హీరో అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి, ఎస్పెషల్ సమంత గారికి, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సినిమా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా ఇండస్ట్రీకి మరొక రికార్డు సృష్టించడానికే ఈ సినిమా వస్తుంది, పక్కా హిట్. థ్యాంక్ యూ డిఎస్పి గారు, మీరు గ్రేట్ అండి. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఆల్బమ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు లాంచ్ ద సాంగ్. అందరికీ నమస్కారాలు. ఏం మాట్లాడేదో తెలీదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇక్కడ, చాలా భయంగా ఉంది. నేను సినిమా కెమెరా అయితే ఎలా మాట్లాడతాను, స్టేజ్లో డైరెక్ట్గా నాకేం మాట్లాడక రాదు. చాలా ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ తెలుగు ఫిలిం స్ట్రైట్ ఫిలింలో నటిస్తున్నాను. చాలా పెద్ద థ్యాంక్స్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి చెప్పాలి. నేను చాలా లక్కీ, ఈ ఫిలంలో నా చాలా ఫేవరెట్ స్టార్స్తో ఒకే ఫిలంలో వర్క్ చేసే ఒక సౌభాగ్యం నాకు దొరికింది. నా ఫేవరెట్ స్టార్ బన్నీ గారు. ఆర్యా చూసిన తర్వాత నేను బోల్డ్ అవుట్ అయిపోయాను ఆయనకి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఫిలిం అన్ని ఫిలిం చూస్తూనే వస్తూ ఉంటాను. డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిం చూసి ఫిలిం చేసి ఆల్రెడీ ఆంధ్ర, కర్ణాటక, కేరళ అన్ని క్యాప్చర్ చేశారు. ఇంకొకటి ఏంటంటే లెజెండరీ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో వర్క్ చేసే సౌభాగ్యం దొరికింది. బ్రహ్మానందం గారు, ఆయన గురించి చెప్పేదేమి, ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ యాక్చువల్లీ బ్రహ్మానందం గారు. సమంత గారు, స్నేహ గారు, ప్రసాద్ గారు, కెమెరామెన్ గారు, ఇంత సార్ చాలా పెద్ద థ్యాంక్స్ సార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, నన్ను ఈ ఫిలంలో ఒక మంచి అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి తెలుగు ప్రేక్షకుల ముందు నిలిపించడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సన్ ఆఫ్ సత్యమూర్తికి ఇప్పుడు మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలకాలి దేవి శ్రీ ప్రసాద్ కి. Thank you.
Are you all good? Are you guys ready to rock with me tonight? Here we go with the theme of Sanu Satyamurthy. One, two, three, go! నేను ఆయనతో జల్సా చేసినప్పుడు ఏదో ప్రయాణం బాగా జరిగింది, సక్సెస్ఫుల్ సినిమా అయింది. కానీ ఆయన్ని నేను ఎంత ప్రేమించానో నాకు తెలీదు. తర్వాత ఆయన సినిమాలు కొన్ని చూస్తుంటాను, ఆయన్ని ఇష్టపడుతుంటాను. ఆయన కుటుంబంతో మనం మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చుని సినిమా చూస్తే ఎంత నీట్గా ఉండాలో అది కొలమానం చేసినట్టుగా, అంటే మనం అక్క తమ్ముళ్ళతో అన్న చెల్లెళ్ళతోటి అమ్మ నాన్నలతోటి కూర్చుని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఆయన సినిమా ఉంటుంది. అందువల్ల ఆయన సినిమాకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. కానీ ఆయన అంటే నాకు గౌరవం ఒకే ఒకసారి ఉవ్వెత్తం లేచింది. ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఒక పావు గంట అనర్గళంగా మాట్లాడారు. అప్పుడు మీరు కూడా చూశారు కదా అది. అందుకనే ఇంత నేను యూట్యూబ్లో ఇప్పటికీ ఒక 15 సార్లు చూసుంటాను. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏంటో అది చూసినప్పుడే ఎవరికైనా అర్థమవుతుంది. అతని లోటు ఏంటి, అతని భావం ఏంటి, అతని ఉద్వేగం ఏమిటి, అతను లైక్ చేసేది ఏమిటి, ఇవన్నీను నేను ఆనాడు ఫ్యాన్ అయ్యాను ఆయనకి. కనుక మీరందరూ ఈ రియాక్షన్తో, నేనేదో ఒకప్పుడు ఏదో ఒక టీవీలో వచ్చిన ఒక ప్రోగ్రామ్ గురించి చెప్తుంటే కనెక్ట్ అవ్వరేమో అని అనుకున్నాను. మీరు ఇంతమంది ఆ ప్రోగ్రామ్కి కనెక్ట్ అవ్వడం, ఆయన మాట్లాడింది మీకు ఇంతమంది గుర్తుండడం చాలా సంతోషం. అది ఒక్కటే ఆయన గురించి నేను చెప్పగలను. మిగతా దేవిప్రసాద్, ఈ సినిమాకి హీరో బన్నీ కాదండి, సన్ ఆఫ్ సత్యమూర్తి. వాళ్ళ నాన్న పేరు సత్యమూర్తి. మీకు ఎవరికైనా తెలుసో లేదు, దేవిప్రసాద్ నాన్న పేరు సత్యమూర్తి, అక్కడ కూర్చున్నారు ఆయన. ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. అందువల్ల ఇవాళ ప్రత్యేకంగా హీరో మన దేవిప్రసాద్. కనుక సన్ ఆఫ్ సత్యమూర్తి హీరోగా ఇది నడుస్తుంది. మిగతా సాంకేతిక వర్గానికి కానీ, ఇక్కడ అందమైన తార ఆ హీరోయిన్కి కానీ, మిగతా అందరికీ, మన కర్ణాటక నుంచి వచ్చాడు ఉపేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఒబ్లైజింగ్ అండ్ కమింగ్ ఆల్ ది వే టు డూ దిస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది టార్చిస్ట్ అండ్ టెక్నీషియన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ నౌ లెట్ అస్ సీ ది ట్రైలర్. కింక్ ఇవాళ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేయబోతున్నటువంటి అతిథులకి ముందుగా రాధాకృష్ణ గారిని వచ్చి వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిర్మాత రాధాకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాము వేదికపైకి. ఇవాళ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి సెల్ఫ్ మేడ్ మ్యాన్. తనని తాను ఒక శిల్పంలాగా చెక్కున్నారు. ఒక దర్శకుడి నుంచి దార్శనికుడి వరకు ఎదిగారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. లెట్స్ వెల్కమ్ దర్శక రత్న దాసరి నారాయణరావు గారు. గురువు గారికి సాదర స్వాగతంతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అల్లు అర్జున్ అభిమానులందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. చాలా బాగుంది, పండుగ వాతావరణంలా ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఈరోజు సన్ ఆఫ్ సత్యమూర్తి. నిజంగా రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు సన్ ఆఫ్ సత్యమూర్తి కాదు, సన్ ఆఫ్ అరవింద్ అని పెట్టడం ఈ సినిమా కరెక్ట్. ఈరోజు ఈ పండగ వాతావరణాన్ని చూస్తుంటే 100 డేస్ పిక్చర్కి ఫంక్షన్ ఎలా చేస్తామో అలా కనిపిస్తోంది నాకు.
నేను ఇక్కడికి వచ్చింది అల్లు రామలింగయ్య గారి కుటుంబం మీద, ఆ కుటుంబానికి నాకు ఉన్న అనుబంధంతో ఇక్కడికి వచ్చా. ఈనాడు అల్లు అరవింద్ కొడుకు అర్జున్ ఎవరు ఊహించనంత స్థాయిలో ఇవాళ హీరోగా స్థిరపడ్డాడు అంటే నిజంగా అతని కృషిని అభినందించడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. సినిమాల్లో ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి ఒక స్టైల్ ఉండేది, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఉండేది. కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్టైల్ని ఇప్పుడు వచ్చిన హీరోలంతా పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్న సమయంలో అర్జున్ మరొక స్టైల్తో వచ్చాడు. ఈ సినిమా గురించి అత్తారింటికి దారేది త్రివిక్రమ్ శ్రీనివాసులో ఒక పెద్ద హిట్ ఘన విజయాన్ని సాధించాక రేసు గుర్రంతో బన్నీ సక్సెస్ సాధించాక ఆ డైరెక్టరు ఈ హీరో కలిపి సన్నాఫ్ సత్యమూర్తి వస్తుంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ, నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా ఉపేందర్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ పబ్లైజింగ్ అవర్ ఫిల్మ్. ఇందాక నేను కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకుంటుంటే నేను ఫంక్షన్కి రాలేదు అని ఎవరైనా అడిగితే మీరేం సమాధానం చెప్తారన్నారు. ఆయన నేను ఎందుకు రాలేదు అని అక్కడ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు అని అడిగారు ఆయన. నేను సరే దీనికోసం కొత్తగా డైలాగ్ రాయడం ఎందుకు, ఆల్రెడీ నేను రాసిన డైలాగ్ ఉంది కదా అని వాడుకుంటున్నాను. అమ్మని దేవుణ్ణి చూడాలంటే మనమే వెళ్ళాలి, వాళ్ళని ఎందుకు పిలవడం. సో నా ప్రియమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన శుభాకాంక్షలు బన్నీకి, నాకు, ఈ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి టీంకి, అందరికీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. ఎంతో ప్రేమతో వచ్చిన ఫ్యాన్స్కి, నన్ను ప్రతి మెట్టి పైకెక్కించిన మెగాస్టార్ గారి అభిమానులందరికీ, అలాగే ఈ ఫంక్షన్కి వచ్చిన మా గెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ది ఆడియో ఫంక్షన్. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన వర్కర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇది తప్ప నాకు వేరే ఆపర్చునిటీ దొరకదు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి. అండ్ ముఖ్యంగా మెయిన్ టెక్నీషియన్స్ మా కెమెరామెన్ ప్రసాద్ మురళి గారు, ఫైట్ మాస్టర్ పీటర్ హైన్స్, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు, అండ్ ఎడిటర్ ప్రవీణ్ పొడి. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ నన్ను ప్రతి మెట్టు పైకి ఎక్కించే నా ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి ఫర్ రాకింగ్ ఆల్బమ్. మీ అందరికి తెలుసో లేదో సూపర్ మచ్చి సాంగ్ దేవి రాశాడు. ముఖ్యంగా పనిచేసిన ఆర్టిస్టులు ఉపేంద్ర గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి, ఆలీ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు సమంత గారు, స్నేహ గారు, నిత్యామేనన్ అద గారు, అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ 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 వెరీ మచ్.
అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాటల మాంత్రికుడు అంటూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది హరీష్ శంకర్ చెప్పినట్టు కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ అక్కర్లేదు, మ్యాటర్ ఉన్న వాళ్ళకి మ్యాజిక్ అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యను ఇచ్చాడు. ప్రేమించడానికి ఒక అమ్మాయిని ఇచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. తిరుపతికి పోయి ఇదే వెంకన్నస్వామి కోయిల్ అని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసి నైనా మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్లో కూడా తెలవాల. రాజానంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడకూడదు సార్.